తాడేపల్లి గూడెంలో ఎస్వి రంగారావు సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా 102వ జయంతి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో ఉన్న ఎస్వి రంగారావు కాంస విగ్రహం వద్ద జయంతి వేడుకలు చేసి నివాళులర్పించారు. ఎస్వీఆర్ సేవా సమితి అధ్యక్షులు బోకిరెడ్డి రాము మాట్లాడుతూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటుడు ఎస్వి రంగారావు అని అన్నారు. ఆయనకి భారత ప్రభుత్వము సరైన గుర్తింపు గౌరవం ఇవ్వలేదని ఎప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఎస్వి రంగారావుకి భారతరత్న ఇవ్వాలన్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఆర్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ ఎస్వి రంగారావు సేవా సంఘం తరపున మా సభ్యుల తరపున ఎస్వి రంగారావు గారి అభిమానుల తరపున ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. అలాగే వారి నటనకు అంతర్జాతీయంగా ఖ్యాతి దక్కింది. కానీ దేశంలో కానీ భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ వారికి తగినంత గుర్తింపు లేదని ప్రజలందరిలోనూ అలాగే వారి అభిమానుల్లో కూడా తీవ్రమైన నిరాశ కలిగి ఉన్నారు. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గారు పివి నరసింహారావు గారి విషయం భారతరత్న రావాలని టేకప్ చేశారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా సంఘం తరపుని ఎస్వి రంగారావు గారి అభిమానుల తరపుని మేము హృదయపూర్వకంగా వినయపూర్వకంగా మేము అభ్యర్థిస్తున్నాము. వారు దీన్ని టేకప్ చేసి వారు టేకప్ చేస్తే కనుక ఇది అవుతుంది. అది ఆ నమ్మకం మాకుంది. అందువల్ల మా సంఘం తరపుని మా తరపున అందరి తరపుని హృదయపూర్వకంగా వారిని అభ్యర్థిస్తున్నాము. అలాగే మా స్థానిక శాసనసభ్యులు శ్రీ పొట్టి సత్యనారాయణ గారి సహకారంతో కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విజ్ఞప్తిని అందరి తరపున కూడా మా సంఘం వెళ్ళి ఇది అభ్యర్థిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము వినయపూర్వకంగా నమస్కారం చెప్పాము.